సత్యానుభవం సర్వకాల సర్వావస్థల్లో సమానంగానే ఉంటుంది వేదాంతసారమైన సారమైన ఆత్మజ్ఞానానికి ముందు దాన్ని మనకు అందించే ఈ ప్రపంచ జ్ఞానం కూడా అలాంటిదే ఈ ప్రపంచం విజ్ఞానం మనస్సు వేదభావం అన్నీ మనలో ఆత్మజ్ఞానాన్ని పెంపొందించే పైరు లాంటివి ఆత్మజ్ఞానం తర్వాత వాటిని తృణీకరించం వాటి విలువ తెలిసి మసలుకుంటాం మహర్షి తెలియచేసిన సత్యాన్ని ఆకళింపు చేసుకున్న నిదాగునికి జరిగింది కూడా అదే రుబుమహర్షి బోధతో ఈ ప్రపంచసారమైన బ్రహ్మమును తెలుసుకున్న నిదాగుడు గురువు అనుగ్రహించిన బ్రహ్మము గురించి తిరిగి తిరిగి వివరించడం ద్వారా సత్యానుభవం సర్వకాల సర్వావస్థల్లో సమానంగా ఉంటుందని తెలియజేస్తున్నారు